వినండి, ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటారు. ఇప్పుడు మీ ఆవిడ అని ఎందుకు అంటున్నారో తెలుసా మీరు? నాకు తెలీదమ్మా. మీ ఆవిడ కాబట్టి అదిరిపోలా. ఈ వీడియో చూస్తున్నంత సేపు మీ మనోభావాలు జీలకర్ర ఆవాలు మడిచి మీ పర్సులోనే పెట్టుకోండి. కేవలం మీ కిరకతలు పెట్టి నవ్వించి కవ్వించడానికి మా ఈ ప్రయత్నం. అసలు పాదయాత్ర అంటారమ్మా దాన్ని? ఎందుకు స్పెల్లింగ్ మిస్టేక్? ఎందుకు దాన్ని ఎందుకు అట్లా దాన్ని కూని చేస్తారు పాదయాత్రను? పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. ఆ దిక్కుమాలిన యాత్రను పాదయాత్ర అని పాదయాత్రను అవమానించకండి. కాంటెక్స్ట్ లో మాట్లాడండి. కాంటెక్స్ట్ లో నుంచి మీరు టెక్స్ట్ కాన్ తీసేస్తే కాన్ మిగులుతుంది. కాన్ అంటే ఏంటో తెలుసా? ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. ఎందుకంటారు ఆడపిల్ల అని? ఎందుకంటే ఇంకొక స్థానానికి చెందబోయే పిల్ల కాబట్టి అని. అంటే ఏమిటి? మీరందరూ ఉన్నారు, పెళ్లి చేసుకుంటారు. మా ఆవిడ అంటారు. మీ ఆవిడ ఎందుకంటారు? మీ ఆవిడ కాబట్టి కదా మీ ఆవిడ అంటారు. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. ఐ థింక్ వాటో వాట్. మీరు ఫిక్స్ అయిపోయారు కేసీఆర్ ఈసారి గెలవరు అని? ఈసారి గెలవడు. ముందస్తు వచ్చిన రెగ్యులర్ గా పెట్టిన. ఎవరు గెలిచే అవకాశం ఉంది? నేనే. ఏమా? నేనే. ఓకే, సెకండ్ అండి. లాస్ట్ టైం 151 సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ 175-175. అక్కడ జరిగిన మేలు కంటికి కనిపిస్తూ ఉంది. అవన్నీ సింక్రనైజ్ చేసుకుంటే 175-175 ఎందుకు రావు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? మీకేం పని లేదా? మరి మీకేం పని లేకపోతే గాడిదలు కాసుకోండి పోయి. అదే పని చేస్తున్నా. నేను ఈ రోజు ఒకటే నమ్ముతున్నాను. ఏంటంటే లోటు బడ్జెట్ లో ఉన్న పక్క రాష్ట్రంలో జగన్ అంత మంచిగా చేస్తుంటే ఇప్పుడు అలాగే ఉంటదా? మీరైతే ఎప్పుడైతే మీరు బ్యాక్ స్టెప్ వేయద్దక్క ప్లీజ్ అక్క. మీరు ఉండాలక్క ప్లీజ్ అక్క. మీరు ఉంటే చాలక్క. మీరుండి అక్క, నేనున్నాను, నా బాధలు వింటున్నారు. ఒక మాట చెప్పండి అక్క, నేను ఉన్నానని ఒక మాట చెప్పండి. చాలక్క చాలక్క, నేను ఉన్నానని ఒక మాట చెప్పండి అక్క. ఉన్నా అమ్మా, ఉన్నా, చెక్. ఉన్నా అమ్మా, ఉన్నా. నువ్వు యాక్ట్ చెయ్యు. జీవిస్తానా? నాకు తెలుసు. యు ఆర్ నాట్ ఎన్ ఆర్టిస్ట్, యు ఆర్ జీవిస్ట్. ఇప్పుడు కూడా జీవిస్తుంది. కేటీఆర్ అంటే కేటీఆర్ ఎవరమ్మా? ఓ, కేసీఆర్ గారి కొడుక. ఇవే తగ్గించుకుంటే మంచిది. కళ్ళు పెద్దయి చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడడం జరిగింది. ఆకులు రాలే సార్. అసలు కొంతమంది ఏమో పుష్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పుల్ చేస్తున్నారు. ముగ్గురేమో ఒక చేయి లాగుతున్నారు, ఇంకో ముగ్గురేమో ఇంకో చేయి లాగుతున్నారు, ఇంకొకరేమో నా చెయ్యి విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటది, ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి. అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి. స్టూడెంట్స్ అని ఎందుకు అంటున్నాము అంటే రెడీగా ఉండండి రా. వాళ్ళు యువత కాబట్టి ఇలాగే కొంచెం ఆటగా బిహేవ్ చేస్తాను. నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక, అది నీకు తెలుసు నాకు తెలుసు. దయ్యుంచి చల్లగా దీవించు తండ్రి.